హాయ్ ఫ్రెండ్స్, వాట్సాప్ నేటి తరానికి పరిచయం అక్కర్లేని పేరు. స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేసిన తర్వాత చాలామంది మొదట వాట్సాప్నే డౌన్లోడ్ చేస్తారంటే అతిశయోక్తి కాదు. మెసేజ్లు పంపడానికి, వాయిస్ వీడియో కాల్స్ చేయడానికి, ఫొటోస్ డాక్యుమెంట్స్ షేర్ చేయడానికి ఈ యాప్ సులువుగా ఉండడంతో అందరూ వాట్సాప్నే ఎక్కువ యూజ్ చేస్తున్నారు. అయితే మొబైల్ నెంబర్ ఉంటే కానీ వాట్సాప్లో అకౌంట్ క్రియేట్ చేసి ఉపయోగించవచ్చు, ఇది అందరికి తెలిసిందే. కానీ ల్యాండ్లైన్ నెంబర్తోనూ వాట్సాప్ యూజ్ చేయవచ్చని చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. మరి అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం. అందుకు ముందుగా ల్యాండ్లైన్ నెంబర్కు ఉన్న ఫోన్ నెంబర్ని అందుబాటులో ఉంచుకోండి. ఆ తర్వాత ప్లేస్టోర్ నుంచి వాట్సాప్ బిజినెస్ యాప్ని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒక్కసారి వాట్సాప్ ఇన్స్టాల్ అయ్యాక ఓటీపీ ఆధారిత రిజిస్ట్రేషన్ ప్రక్రియ స్టార్ట్ అవుతుంది. అక్కడ మీరు దేశంగా ఇండియాని ఎంచుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఆటోమేటిక్గా ఇండియన్ కోడ్ అయిన +91 కనిపిస్తుంది. ఇప్పుడు ఎస్టీడీ కోడ్ తర్వాత మీ ల్యాండ్లైన్ నెంబర్ని అక్కడ ఇవ్వండి. కానీ మీ ఎస్టీడీ కోడ్ ముందు 0ను తీసివేయాలి. మీరు నెంబర్ ఇచ్చిన అనంతరం వాట్సాప్ బిజినెస్ మీ నెంబర్కి ఒక ఓటీపీని పంపుతుంది. అయితే మీరు ఇచ్చింది ల్యాండ్లైన్ నెంబర్ కాబట్టి మీకు ఓటీపీ రాదు. అక్కడ ఓటీపీ ఇచ్చిన టైం ఎక్స్పైర్ అయ్యే వరకు వెయిట్ చేసి ఓటీపీ కోసం కాల్ మీ ఆప్షన్ని క్లిక్ చేయాలి. ఆ తర్వాత మీ ల్యాండ్లైన్ నెంబర్కి ఒక కాల్ వస్తుంది. ఓటీపీని ఆ కాల్ ద్వారా మీకు తెలుపుతారు. ఇప్పుడు అక్కడ ఓటీపీని ఎంటర్ చేయండి. తర్వాత ప్రక్రియ అంతా ఇంకా మామూలుగానే ఉంటుంది. ప్రక్రియ మొత్తం పూర్తయ్యాక మీరు ల్యాండ్లైన్ నెంబర్తో వాట్సాప్ని యూజ్ చేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం? ఈ టిప్స్ పాటిస్తూ మీరు కూడా ల్యాండ్లైన్ నెంబర్తో వాట్సాప్ అకౌంట్ క్రియేట్ చేసుకోండి.